గురుగారిని మరొకరు లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కుమారి మేడం. కుమారి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మార్కాపురం. మార్కాపురం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా తమ్ముడు గురించి మేడం. పేరు చెప్పండి. శివ. శివ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు టీవీ చూస్తున్నట్టున్నారు, టీవీ చూసి దయచేసి మాట్లాడొద్దమ్మా. మీరు బయటకు వచ్చి మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. టీవీ చూడు మాకండి, ఎందుకంటే ఇక్కడ మేము మాట్లాడేదానికి టీవీలో చాలా డిఫరెంట్ ఉంటుంది. డిస్టర్బెన్స్ వస్తే మాత్రం కాల్ కట్ అయిపోతుందమ్మా. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అన్నారు కదా? ఏజ్ ఎంత ఉండొచ్చు? 25, 26. అది కూడా కరెక్ట్. ఏం అడగాలనుకుంటున్నారమ్మా? గురుగారితో మాట్లాడండి అమ్మా, మీ సమస్య గురించి మాట్లాడండి. ఏం అడగాలనుకుంటున్నారు? మీ అబ్బాయి, మీ తమ్ముడు గురించి? అదే, ఉద్యోగం గురించి. అమ్మా, మీ పేరు మీ నామ నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రము రెండవ పాదము మీనరాశి అమ్మ. ప్రస్తుతం మీ తమ్ముడికి ఏలినడస నడుస్తుంది. కాకపోతే ఏలినడస నడుస్తుంది కాబట్టి ఒకసారి ఇంటికి దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో నెలకొక శనివారం వడమాల వేయించండి. అలా వేయించడం వల్ల శనిని, ఏలినాడు శని ప్రభావం నుంచి బయటపడతాడు. అది కాకుండా శ్రీరామ జయరామ జయ జయ రామ రామ ఈ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండాలి. ఇది జపించడం వల్ల తొందరగా ఉద్యోగం రావడానికి దోహదం చేస్తుందమ్మా. రైట్. ఆంజనేయ స్వామి గుడిలో వడమాల వేయించాలి శనివారం. సరే. రైట్ అమ్మా. ఎన్ని వారాలు?